హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ అనేది షేర్ చేసుకుంటున్నాను అండి. అదేంటంటే, నా యూట్యూబ్ ఛానల్లో నేను 100 వీడియోస్ వరకు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు నేను అప్లోడ్ చేసిన వీడియోస్లో ఎక్కువగా వెబ్సైట్ డిజైనింగ్ అనేది ఏ విధంగా చేయాలి, వర్డ్ప్రెస్ గురించి పెట్టడం జరిగిందండి. దాంతోపాటు కొన్ని యూట్యూబ్ సంబంధించిన వీడియోస్, అదేవిధంగా కొన్ని బ్లాగింగ్ రిలేటెడ్ వీడియోస్ పెట్టడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు ఒక గుడ్ న్యూస్ నేను షేర్ చేసుకుంటున్నాను అండి. ఎవరైతే 2020లో బ్లాగింగ్ కెరీర్ని స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం నేను ఒక కొత్త ఐడియాని తీసుకొచ్చాను. ఈ ఐడియాని కనుక మీరు ఫాలో అయ్యి ఒక 6 మంత్స్ మీరు హార్డ్ వర్క్ చేసినట్టే కదా, తప్పకుండా మీరు బ్లాగింగ్ కెరియర్లో చాలా తక్కువ టైంలో మీరు గెయిన్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. నేను ఆల్మోస్ట్ ఈ టాపిక్ గురించి ఒక 1 డే సెర్చ్ చేశాను అండి. టోటల్గా 1 డే కీవర్డ్ అనాలిసిస్ చేసి మీకు ఈ రిజల్ట్ అనేది చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి వాటిని మీరు ఫాలో అయిన తప్పకుండా మీరు బ్లాగింగ్ కెరియర్లో ఈజీగా సక్సెస్ అవుతారు. సో ముందుగా మీరేం చేయాలంటే కనుక, మనకు ఒక వెబ్సైట్ అనేది కావాలంటే మనకి తప్పకుండా డొమైన్ మరియు హోస్టింగ్ కావాలండి. ఎందుకంటే మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేయాలంటే మీకు కంపల్సరీ ఒక వెబ్సైట్ అనేది కావాలి. దానికి మీరు డొమైన్ మరియు హోస్టింగ్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి మీరు ఏం చేయాలంటే గూగుల్లో digitalkhammam.com అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ మన డొమైన్ అనేది పర్చేస్ చేయాలి కాబట్టి డొమైన్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డొమైన్ అనేసి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్లిక్ హియర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు directnic.com అనే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఆ వెబ్సైట్ ద్వారా అయితే మీరు కేవలం 160 రూపాయలకే మీరు డొమైన్ అనేది పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ అది ఏ విధంగా పర్చేస్ చేయాలి మీరు స్టెప్ బై స్టెప్ తెలుసుకోవాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్లో నేను ఒక వీడియో పెట్టడం జరిగిందండి. కేవలం 160 రూపాయలకే డొమైన్ అనేది ఏ విధంగా పర్చేస్ చేయాలి అనేసి .com డొమైన్ మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వన్స్ మీరు డొమైన్ పర్చేస్ చేసిన తర్వాత మీరు హోస్టింగ్ అనేది కొనాల్సి ఉంటుందండి. సో డిజిటల్ కంపెనీ వెబ్సైట్లోనే మేము హోస్టింగ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చాము. ఈ హోస్టింగ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను 2 సర్వీస్ ప్రొవైడర్స్ని మీకు రికమెండ్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి హోస్టింగర్, సెకండ్ వన్ వచ్చేసి సైట్ గ్రౌండ్ అనమాట. కాకపోతే నేను ఇప్పుడు చెప్పే టాప్కి మీరు సైట్ గ్రౌండ్ హోస్టింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సైట్ గ్రౌండ్ అనేది మీ వెబ్సైట్ ఫాస్ట్గా లోడ్ అవ్వడానికి, అదేవిధంగా మీకు ఒకటేసారి ఎంత ట్రాఫిక్ వచ్చినా సరే మీ వెబ్సైట్ అనేది హ్యాంగ్ అవ్వకుండా ఫ్రీగా రన్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ద్వారా ఏంటంటే మీరు చాలా తక్కువ టైంలో కేవలం 6 నెలల్లోనే మీ బ్లాగింగ్ కెరియర్లో మంచి ట్రాఫిక్ తీసుకొచ్చి మీరు యాడ్సెన్స్ ద్వారా మనీ ఎర్న్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు చెప్పే టాపిక్ అండి మైక్రో నీష్ అంటారండి. అంటే మైక్రో నీష్ అంటే కనుక చాలా తక్కువ నీష్ అనమాట. అంటే లైక్ మనకి బ్రాడ్ నీష్ కాకుండా ఇది మైక్రో నీష్ అంటారు. సో మైక్రో నీష్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే దీనికి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కానీ విజిటర్స్ అనేవాళ్ళు మన వెబ్సైట్కి ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అటువంటి టాపిక్స్నే మైక్రో నీష్ అంటారు. అయితే అలాంటి మైక్రో నీష్ని మీకు ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. సో తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. సో నేను ఈరోజు మీతో షేర్ చేసుకున్న టాపిక్ వచ్చేసండి తెలుగు కథలు అనే ఒక కీవర్డ్ అనమాట. సో ఈ కీవర్డ్కి మనకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంది. సో దాన్ని మనం తెలుగు కథలు అనొచ్చు లేదా తెలుగు స్టోరీస్ అనొచ్చు. సో ఈ కీవర్డ్ ఉపయోగించి, అంటే తెలుగు స్టోరీస్ అనే కీవర్డ్ ఉపయోగించి మీరు కనుక ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోరీస్ కనుక పెడితే కనుక మీరు చాలా తక్కువ టైంలో మీ బ్లాగింగ్ కెరియర్లో సక్సెస్ అవుతారు. అది ఏ విధంగా అనేది మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా నేను చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను గూగుల్లో తెలుగు కథలు అని టైప్ చేయడం జరిగిందండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని రిజల్ట్స్ రావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక నీతి కథలు అనేసి మనకి ఒక వెబ్సైట్ వచ్చింది momjunction.com అండి. సో ఈ వెబ్సైట్ వచ్చిన తర్వాత మీరు చూసినట్టయితే దీనికి ఎటువంటి కాంపిటీషన్ కూడా లేదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎటువంటి యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వట్లేదు. అదేవిధంగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే కనుక నీతి కథలు అనేసి యూట్యూబ్ అనేది కనిపించింది. నెక్స్ట్ మీరు చూసినట్టయితే కనుక రక్షిత పిశాచి అనేసి యూట్యూబ్ ఛానల్ మీకు కనిపిస్తుంది. సో అంతేకాని ఎటువంటి వెబ్సైట్స్ అనేవి దీంట్లో లేవు. కేవలం ఒక్క వెబ్సైట్ మాత్రమే మనకి గూగుల్ సెర్చ్లో కనిపించడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను తెలుగు స్టోరీస్ అని ఎంటర్ చేశానండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ కూడా యూట్యూబ్ రావడం జరిగింది. దాని తర్వాత సెకండ్ అండ్ థర్డ్ సెర్చెస్ కూడా మనకి యూట్యూబ్ రావడం జరిగింది. ఇక్కడ ఫోర్త్ రిజల్ట్ మీరు చూసినట్టయితే కనుక టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది రావడం జరిగిందండి. సో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వీడియోస్ కిడ్స్ తెలుగు అని వచ్చింది, కానీ ఇక్కడ ఎటువంటి స్టోరీ అనేది లేదనమాట. మీరు చూసినట్టయితే కనుక మళ్ళీ మనం ఏదైతే ఇందాక తెలుగు కథలని కీవర్డ్ ఇస్తే ఏదైతే మనకి వెబ్సైట్ కనిపించిందో momjunction.com అదే వెబ్సైట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాని మనకి ఎటువంటి వెబ్సైట్స్ అనేవి ఇక్కడ మనకి కాంపిటీషన్ అనేది లేదనమాట. సో అందుకనే దీన్ని మైక్రో నీష్ అంటారండి. అనే మనకి సెర్చెస్ ఎక్కువ ఉంటాయి కానీ కాంపిటీషన్ అనేది తక్కువ ఉంది. అసలు దీనికి ఎంతమంది సెర్చ్ చేస్తున్నారో మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. సో ఇది ఒక కీవర్డ్ అనాలిసిస్ టూల్ అండి, ఇది ఊబర్ సజెస్ట్ టూల్ అంటారు. ఒకవేళ ఈ టూల్ అనేది మీకు ఎక్కడ ఉంటుంది, ఎలా యూస్ చేయాలనుకుంటే కనుక మా digitalkhammam.com మీకు లాస్ట్లో టూల్స్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. టూల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీరు దీంట్లో స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక నేను 2 కీవర్డ్ ప్లానర్స్ మీకు సజెస్ట్ చేస్తున్నాను అండి. ఇక్కడ మీకు ఫస్ట్ కనిపిస్తుంది కదా
ఫ్రీ కీబోర్డ్ ఫైండర్ అనేసి. సో ఇదైనా మీరు యూస్ చేయొచ్చు. నేను ఇప్పుడు చూపెట్టింది ఏంటంటే ఊబర్ సజెస్ట్ అండి, ఇక్కడ మీకు అనిపిస్తుంది కీవర్డ్ ప్లానర్ అనేసి ఇది. సో వీటిని ఉపయోగించి మనకి ఏ కీవర్డ్స్ అయితే బాగా ర్యాంక్ అవుతున్నాయో మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నేనేం చేశానంటే మనం తెలుగు స్టోరీస్ అనే కీవర్డ్ని నేను ఇక్కడ ఇచ్చానండి. వన్స్ తెలుగు కీవర్డ్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇండియా అనే కంట్రీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇండియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూస్తే సెర్చ్ వాల్యూమ్ చూడండి. సో హై అని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ప్రతి మంత్ కూడా మనకి 201,000 సెర్చెస్ వస్తున్నాయి. ఎస్ఈఓ డిఫికల్టీ అనేది చాలా తక్కువ ఉందండి, 48 ఉంది. సో పెయిడ్ డిఫికల్టీ అనేది చాలా ఈజీ ఉంది. మీరు ఇక్కడ చూసినట్టే కనుక కాస్ట్ పర్ క్లిక్ అంటే మీ అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే రన్ అవుతాయో మీ వెబ్సైట్లో వాటిని ఏమన్నా క్లిక్ చేస్తే సిపిసి అనేది 1.69 వరకు ఉండొచ్చు మ్యాక్సిమం. సో ఇక్కడ మీరు చూస్తే కనుక మనకి సెర్చెస్ చూడొచ్చండి ఎవ్రీ మంత్ ఎలాగా ఉన్నాయనేసి. ఇక్కడ మనకి జనవరి నుంచి మనకి ఇక్కడ డేటాబేస్ కనిపించడం జరుగుతుంది. సో జనవరి నుంచి మనం మొదలుపెట్టినైతే కనుక మొబైల్లో ఎంతమంది సెర్చెస్ చేస్తున్నారో అదేవిధంగా డెస్క్టాప్లో ఎంతమంది సెర్చెస్ చేస్తున్నారు ఈ పర్టికులర్ కీవర్డ్కి. సో రెడ్ కలర్ లైన్లో ఉండేటివన్నీ మనకి మొబైల్ సెర్చెస్ అండి. సో 47,000 ఉన్నాయి. అలాగే డెస్క్టాప్ అంటే కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో సెర్చ్ చేసే వాళ్ళు 153,000 ఉన్నారన్నమాట. సో జనవరి నుంచి మనం ఈ గ్రాఫ్ చెక్ చేసుకున్నట్టయితే కనుక మన గ్రాఫ్ అనేది పెరుగుతూనే ఉందన్నమాట. సో మనకి విజిటర్స్ అనేవాళ్ళు ఎవ్రీ మంత్ కూడా పెరుగుతూనే ఉన్నారు. సో అదేవిధంగా ఎటువంటి సెర్చ్ ఇంజిన్స్లో మీరు చూస్తున్నారని కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారండి 120,440 పీపుల్ క్లిక్ ఆన్ ఎస్ఈఓ రిజల్ట్స్. ఇక్కడ మనకు ఉన్న రిజల్ట్స్ అన్నింటిలో కూడా కేవలం ఎస్ఈఓ 120,000 పీపుల్ ఎస్ఈఓ రిజల్ట్స్లో ఏవైతే వచ్చాయో వెబ్సైట్స్ వాటినే క్లిక్ చేస్తున్నారు. సో అందుకనేసే నేను ఈ టాపిక్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు మాత్రం చివరి వరకు చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ టూల్ ఉపయోగించి మనం తెలుగు స్టోరీస్ అనే కీవర్డ్ రిసెర్చ్ చేస్తున్నాం కదండి, దానికి సెర్చెస్ అనేవి మనకి ఈ విధంగా ఉన్నాయి. దాని రిలేటెడ్ కీవర్డ్స్ ఏమున్నాయంటే కనుక తెలుగు స్టోరీస్ మోరల్ అంటే మోరల్ రిలేటెడ్గా స్టోరీస్ ఏమున్నాయి అనేసి దానికి 74,000 ఉంది. అదేవిధంగా తెలుగు స్టోరీస్ విత్ మోరల్ అనేసి కూడా మనకి కీవర్డ్ అనేది కూడా 74,000 రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూసినట్టయితే కనుక తెలుగు స్టోరీస్ కిడ్స్, సో కిడ్స్ రిలేటెడ్గా కూడా మనకి 40,000 రిజల్ట్స్ వస్తున్నాయి. అదేవిధంగా తెలుగు స్టోరీస్ ఫర్ చిల్డ్రన్, సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక టోటల్గా మనకి తెలుగు స్టోరీస్ కిడ్స్ చిల్డ్రన్, సో ఇటువంటి స్టోరీస్కే మనకి ఎక్కువగా కూడా సెర్చెస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ టూల్ ఉపయోగించి మనం ఈ విధంగా సెర్చెస్ అనేవి ఎంత బాగా రన్ అవుతున్నాయో మనం తెలుసుకోవచ్చు. సో ఈ కీవర్డ్ ఫైండర్లో కూడా నేను తెలుగు స్టోరీస్ అనే కీవర్డ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి రిజల్ట్స్ అనేవి 88 వచ్చాయండి. సో 88 రిజల్ట్స్లో మనం ముందుగా చూసినట్టయితే కనుక ఏవేం రిజల్ట్స్ ఉన్నాయని చూస్తే ఇక్కడ మీరు చూడండి, ఇందాక మనం ఏదైతే చూసామో తెలుగు స్టోరీస్ విత్ మోరల్ అనేసి 74,000 రిజల్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం ఇక్కడ గ్రాఫ్ చూస్తే ట్రెండ్ అనేది ఎవ్రీ మంత్ కూడా బెటర్గా రన్ అవుతుంది. నెక్స్ట్ మీరు చూస్తే తెలుగు స్టోరీస్ ఫర్ కిడ్స్, తెలుగు స్టోరీస్ ఫర్ చిల్డ్రన్. సో మీరు ఈ కీవర్డ్స్ యూస్ చేసి ఏదైతే మనం తెలుగు స్టోరీస్ అనుకున్నామో సేమ్ అదర్ కీవర్డ్తో పాటు దాన్ని హెల్పింగ్ కీవర్డ్స్ అంటారండి వీటిని, కిడ్స్, చిల్డ్రన్, చైల్డ్, సో స్టోరీస్, తెలుగు ఫ్రెండ్షిప్ స్టోరీస్ అనేసి. సో ఈ విధంగా మనం ఇక్కడ మీరు చూస్తే మీకు కనిపిస్తుంది కదా, తెలుగు స్టోరీస్ అబౌట్ ఫ్రెండ్షిప్, తెలుగు స్టోరీస్ బుక్. సో ఈ విధంగా ఇటువంటి కీవర్డ్స్ మీరు ఉపయోగించి కనుక మీరు కొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేస్తే మీకు చాలా తొందరగా మీకు యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. అదేవిధంగా మీకు ట్రాఫిక్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఎందుకు మీకు ట్రాఫిక్ వస్తుందని కూడా మీకు ఇక్కడ మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నా అండి. దీనికి కేవలం ఒకటే వెబ్సైట్ ఉంది. సో ఎటువంటి కాంపిటీషన్ వెబ్సైట్ లేదు. మీరు కనుక కేవలం ఒక 6 మంత్స్ కొంచెం హార్డ్ వర్క్ చేసి మీరు చేయగలిగితే కనుక మీరు ఈజీగా బ్లాగింగ్ కెరియర్లో మంచి మనీని ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఇక్కడ వెబ్సైట్ కనిపిస్తుందని చెప్పే కదండి, అసలు ఈ వెబ్సైట్కి ఎంత ట్రాఫిక్ వస్తుందో మనం చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయడం జరిగింది. సో ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ప్రతి వెబ్సైట్కి ఎంత ట్రాఫిక్ వస్తుందని నేను ఒక ఎక్స్టెన్షన్ యూస్ చేస్తున్నానండి, వీస్టాట్ అనేసి. దీని గురించి నేను ఒక వీడియో చేశాను, మీరు చూస్తే మీరు కూడా ఎక్స్టెన్షన్ యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను దాని మీద క్లిక్ చేయగానే మనకి దాని రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఆ పర్టికులర్ వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి ఎంత ట్రాఫిక్ వస్తుందని మనకి రిజల్ట్స్ కనిపిస్తుంది జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూస్తే చూడండి, మంత్లీ వ్యూస్ అనేవి 15.5 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. అదేవిధంగా డైలీ 215,000 వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. సో ఈ వెబ్సైట్ మనకి వర్త్ ఎంత ఉంది అని కూడా మనం తెలుసుకోవచ్చు. సో మీకు ఇంత ట్రాఫిక్ రాకపోయినా సరే, మీకు కేవలం 10 నుంచి 15,000 ప్రతి నెల ట్రాఫిక్ వచ్చినా సరే, మీరు ఈజీగా 10 నుంచి 15,000 మనీ అనేది యాడ్సెన్స్ ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు అండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే చూసారా, యాడ్స్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి యాడ్సెన్స్కి సంబంధించిన యాడ్స్ అండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుందని గూగుల్ ప్రకటనలో అనేసి కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా మీరు కూడా ఈ టాపిక్ ఏదైతే ఈ మైక్రోనిష్ మీకు నేను చెప్తున్నానో, తెలుగు కథలు లేదా తెలుగు స్టోరీస్, తెలుగు స్టోరీస్ కిడ్స్, సో తెలుగు మోరల్ స్టోరీస్ కిడ్స్, సో ఈ టాపిక్స్ని కీవర్డ్స్ని మీరు తీసుకొని మీరు కనుక బ్లాగింగ్ని స్టార్ట్ చేస్తే ఈజీగా మీరు బ్లాగింగ్ కెరియర్లో సక్సెస్ అవ్వచ్చు అన్నమాట. సో నేను దీని గురించి ఆల్మోస్ట్ ఒక 1 డే సెట్ చేశానండి.
సో పర్టికులర్గా నేను యూస్ చేసే అనాలిసిస్ అంతా కూడా చేసి బెటర్గా ఏదిందో నేను మీకు చూసి మీకు ఈరోజు చెప్తున్నాను. ప్యాసివ్ వేలో మనీ ఎర్న్ చేసుకోవాలంటే మీకు ఇది మంచి ఆలోచన. సో మనకి ఈ తెలుగు కథలు అనేవి మనకి చాలా బుక్స్ దొరుకుతాయి బయట, ఆ బుక్స్లో ఉన్న స్టోరీస్నే మనం జస్ట్ ఏంటంటే వీటిలో అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంకా తెలుగు కథల గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మనకి యూట్యూబ్లో తెలుగు కథలు అని కొడితే చాలా చాలా స్టోరీస్ వస్తాయండి. ఆ స్టోరీస్నే మీరు ఏం చేయొచ్చు అంటే మీ వెబ్సైట్లో టైప్ చేయడం ద్వారా. సో తెలుగులో ఏ విధంగా టైప్ చేయాలనే దాని గురించి నేను ఒక వీడియో చేశానండి. ఇక్కడ మీకు ఆ టూల్స్లో కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో టూల్స్లో మీరు చూసినట్టయితే కనుక సో తెలుగు టైపింగ్, గూగుల్ తెలుగు టైపింగ్ అని నేను ఒక ఆప్షన్ ఇచ్చాను డిజిటల్ కమ్మ వెబ్సైట్లో. దీని మీద క్లిక్ చేయగానే మీరు తెలుగులో ఏ విధంగా టైప్ చేయాలని కూడా వస్తుంది. సో దానికి సంబంధించిన ఇమేజ్ అనేవి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని దాన్ని కూడా నేను ఒక వీడియో చేశానండి canva.com అని, అది కూడా నేను టూల్స్లో యాడ్ చేశాను. సో ఈ ఫ్రీ టూల్స్ అన్నీ ఉపయోగించుకొని మీరు ఈ బ్లాగింగ్ రిలేటెడ్గా ఉండే ఈ తెలుగు స్టోరీస్ అనే కీవర్డ్ బేస్ చేసుకున్న వెబ్సైట్ని చేయడం ద్వారా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. సో ఇంకెందుకు లేట్ అండి, మీరు వెంటనే digitalcommon.com రండి. వచ్చిన తర్వాత మీరు డొమైన్ అనేది పర్చేస్ చేయండి. సో డొమైన్ ఏ విధంగా పర్చేస్ చేయాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీకు ఆ వీడియో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. సో నా ఛానల్లోనే మీకు వీడియోస్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక మీకు ఆ వీడియో కనిపిస్తుందండి. ఇక్కడ చూసారా, howtobuy.com domain at cheap price ₹160 తెలుగు అనేసి నేను చేశాను. సో ఈ వీడియోని చూసి మీరు డొమైన్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో వన్స్ ఈ డొమైన్ అనేది పర్చేస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ digitalcommon.com హోస్టింగ్ అనే ఆప్షన్ కానీ ఆ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సైక్లోన్ అని ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ హియర్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే మీకు సైక్లోన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అది ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా పర్చేస్ చేయాలని కూడా నేను ఒక వీడియో చేశానండి. సో అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి వెబ్సైట్ హోస్టింగ్ ఎలా కొనాలి, సైక్లోన్ హోస్టింగ్ అనేసి. సో దీనిలో నేను క్లియర్గా మొత్తం స్టెప్ బై స్టెప్ అనేది నేను మొత్తం చూపించానండి, ఎలా పర్చేస్ చేయాలి, ఎలా పేమెంట్ చేయాలి అనేసి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ మా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది హోస్టింగ్ అనే ఆప్షన్ దగ్గర. దీనికి మీరు వాట్సాప్ చేస్తే ఇంకా ఈ టాపిక్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సో నా ఐడియా, నా ఎక్స్ప్లెనేషన్, సో నా అనాలిసిస్ అనేది మీకు క్లియర్గా అర్థమైతే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మీ సబ్స్క్రైబర్స్ మీ లైక్స్ వల్లే సో నా వీడియోస్ అనేవి ఎంతగా మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా లేకపోతే బోరింగ్గా ఉన్నాయా, నచ్చుతున్నాయా నచ్చట్లేదు నాకు తెలుస్తుందండి. తప్పకుండా మీ ఒపీనియన్ని ఏదో ఒక రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.